ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి గమనించాలా, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనం. ఉదాహరణకు ఇంకా ఇదే ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, క్యాంపు కార్యాలయంలో మీ మామ ఫోటో పెట్టినావు బయట, ఇది ప్రభుత్వ ఆస్తి. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మా రేవంత్ అన్న ఫోటో ఉండాల. ఇప్పటికైనా నువ్వు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకుంటే హరీష్ రావుకు గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ప్రతి క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి. గతంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కేసీఆర్ ఫోటో ఆ గౌరవ ముఖ్యమంత్రి, గత గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ఉండే. అది నీకు తెలియదా? మరి డెమోక్రసీగా లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఇంకొకటి ఉదాహరణ, ఈ గొడవ ఫ్లెక్స్ గొడవ 2 రోజులు అయిపోయింది. మా కార్యకర్తలు ఏడుస్తూ ఉన్నారు. నేను బెంగళూరులో పెళ్లికి వెళ్ళిన 2 డేస్ తర్వాత వస్తా, తప్పకుండా రాఖీ పౌర్ణమి రారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 20 తారీఖు నాడు తప్పకుండా వస్తా అని చెప్పిన. మరి హరీష్ రావుకు డెమోక్రసీలు ఉన్నాడనుకున్నాడో, మరి ఇంకా ఆయన రాజ్యంలో ఉన్నాడనుకున్నాడో? పర్మిషన్ కు మేము ఫస్ట్ పెట్టినాం డీజీపీ గారికి, ఈ రోజుకు పర్మిషన్ పెట్టాము. మేము కార్యకర్తలను కలవనున్నాం. మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా మా రేవంత్ అన్నకు పాలాభిషేకం చేస్తామని చెప్పిన. అయితే ఇదే రోజు హనుమంతరావు మైనంపల్లి మొత్తం జిల్లా వాళ్ళంతా లీడర్లు ముఖ్య నాయకులు వస్తున్నారు, మరి మేము కూడా పర్మిషన్ పెడదామని చెప్పి, మరి ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ హరీష్ రావు అని అడుగుతా ఉన్నా. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉద్యమకారులు ఎందరో బలైపోయినరు. ఉద్యమకారులు మరి నా గురించి అడగండి, వాళ్ళ చావులకు పెళ్లిలకు నేను హెల్ప్ చేసిన, గుండె మీద చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఉద్యమకారులకు తెలుసు, వీళ్ళు ఉద్యమకారులను వాడుకునుడే. ఇవాళ కూడా కారం జల్లు రాళ్ళు కొట్టురు అని చెప్పిన దొరెన్నో ఉన్నాడు. మేము ఆ సంస్కృతి కాదు, ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం, కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం. కార్యకర్తల కన్నా ముందు మేముంటాం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్ చారి ప్రాణాలు కోల్పోయింది. ఆయన తలగబెట్టుకుండు 1200 కుటుంబాల ఉసురు ఈ కలువ కుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతులది భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా డిఎక్స్ఎన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు 3 లక్షలకు కొనుక్కున్న ఘనత హరీష్ రావుది. మరి అదే 3 లక్షలకు కొనుక్కున్న 100 ఎకరాలు 15 లక్షలకు డిఎక్స్ఎన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా? ఇది 100 కోట్ల 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా 58-59 రూపాయలు అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హరీష్ రావు ఈ అరాచక పాలన 40 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో కాదు ఒక వెలుగు వెలుగుతా ఉన్నారు. నిన్న చాలా మంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి నా పాత మిత్రులు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేవాడిని. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేసి అరే మీరు వెంటనే సిద్దిపేటకు వస్తున్నారంట, వీళ్ళకు ఆ అంటే ఊ అంటే సిద్దిపేట మీద పడుతున్నారు, కారం పొడి జల్లుమ్రి రాళ్ళు కొట్టుమ్రి అని చెప్పి హరీష్ రావు చెప్పిండని చెప్పి కార్యకర్తలు చెప్పిండు. నేను అడిగాను మీరు ఏం చేయదలుచుకున్నారని, అన్నా మమ్మల్ని వాడి 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 కడిగి తిప్పి తీసేసిండ్రు, ఇంకేమొచ్చినట్టున్నాము మీ దృష్టిలో పెడుతున్నా. ఒకటి నా విజ్ఞప్తి, ఎవరైనా తెలియక మాలాగా మేము ఏ విధంగానైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో బలయ్యామో, మరి ఎవరైనా అమాయక ప్రజలు అమాయక కార్యకర్తలు వాళ్ళు బలి అవుతారేమో, మీరు జాగ్రత్త పడండి అంటే వెంటనే
నేను వెంటనే మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశాను, ఏ పార్టీలో ఉన్నా కూడా మా కుటుంబ సభ్యులే. గతంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా కొంతమంది కార్యకర్తలను 10 సంవత్సరాల క్రితం కొడితే ఈ గడ్డ మీదకి వచ్చి చెప్పాను, ఏ కార్యకర్తనైనా కొడితే వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని ఏ మనము చక్కగా హరీష్ రావు మీద దాడి చేస్తామని చెప్పిన, నిన్న కూడా అదే చెప్పిన, ఎవరైనా కారం పొడి కానీ రాళ్ళు కొడితే హరీష్ రావునే గిరావు చేసి ఆయన కంట్ల కారం కొడతాము రాళ్ళు కొడతామని చెప్పి ఇది గమనించాలా. మీరు చాలా ఉద్ధరించినము పడగొట్టినాం అనుకుంటుర్రు, పడగొట్టింది ఏమీ లేదు, లక్షల కోట్ల స్కామ్. మీరేమో అనుకుంటుర్రు, రేవంత్ ఏమంటలేడు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు, మళ్ళా ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట, మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు, సవాలే లేదు. మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకటి గమనించాల, మొన్న క్యాంప్ కార్యాలయంలో మా కార్యకర్తలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా సిపి గారితో మాట్లాడాను, ఇక్కడ ఏసీపీ గారితో మాట్లాడాను, మా ఫ్లెక్స్ లో ఏవైతే రాజీనామా చెయ్యమని వేస్తే ఆ ఫ్లెక్స్ లు దింపేశారు. డిపార్ట్మెంట్ కు చెప్పాం మేము, ఎందుకు చెప్పామంటే గతంలో హరీష్ రావు ఫ్లెక్స్ లు ఎప్పుడైనా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చింపడానికి ప్రయత్నం చేశారా, ధైర్యం చేశారా అంటే పోలీసులతో మా క్యాడర్ ను మొత్తము 10 సంవత్సరాల్లో అంచి వేసిన సంగతి ఇవన్నీ చెప్పుకుంటా పోతే అందరు ఆకలితో ఉన్నారు, మాటలతో సంపేదలుచుకోలే. హరీష్ రావుకి ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుందని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రం అంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా, నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా, నీ అయ్య జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే నే మకాన్ వేస్తాం, నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఒకటే మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా, హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం ఇబ్బందైందో ఆ గ్రామం నుంచి పిలిపొస్తే నేను వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టే, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా, మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు, 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా, ఊకే హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని, నేను మాటల వ్యక్తిని కాదు సార్, 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా, మీరు సొంత డబ్బులు కాదు ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోచుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. మీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో, మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండో దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావుకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి, నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా, నన్ను నేను రాజకీయాల మళ్ళీ ఉండా, పోటీ చెయ్యా, కానీ హరికృష్ణ క్యాన్వాసింగ్ చేస్తా, ఆవుల రాజిరెడ్డి అన్నకు చేస్తా, చెరుకు శ్రీనివాసరెడ్డికి చేస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళీ రాజకీయాలు ఉండవు, అప్పుడు
దీనికి పట్టిన శని 40 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పిఏ ఉన్నావు. అప్పటి నుంచే మీ దరిద్రం వీడబోతుంది, మీ శని సిద్దిపేటకు విరగడవుతుంది. దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓటమి గెలుపు అనేది ఓడుకుంటారు, గెలుచుకుంటారు. 5 క్రికెట్ మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు కొడతాం, 1 డక్అవుట్ అవుతాం. నేను డక్అవుట్ కావడానికి సిద్ధం, సెంచరీ కొట్టడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. గతంలో కూడా నేను 4 రోజులు స్పీకర్ గారికి తిరుపతికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ కుమార్కు నా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తా. నీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం నువ్వు ఇవ్వమన్నా. నెల నెల ఆపినాక ఇక ఆయన ముందుకు రాలే, దండం పెడుతున్నా. నా పీడ నీకు పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా. నీకు పూర్తి కాన్ఫిడెంట్ ఉంది కదా, ఎంతో సర్వీస్ చేస్తావు కదా. రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్న, హరీష్ రావు అన్న ఇద్దరే ఉండాలి. ఇద్దరు ఒక్కడు ఉండాలి, మైనంపల్లి అన్న ఉండాలా, హరీష్ రావు అన్న ఉండాలా. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై మల్లికార్జున్ ఖార్గే, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ.